ఖచ్చితంగా మాట్లాడతాం, బలంగా మాట్లాడతాం. ఎప్పుడు కూడా వైసీపీ పాలసీల గురించే మాట్లాడతాం తప్ప వారిని వ్యక్తిగత విమర్శలు కానీ వారి కుటుంబ సభ్యుల్ని తిట్టడం కానీ దూషణ కానీ ఎప్పుడు జనసేన చేయదు. ఒకవేళ అలాంటి ఎవరైనా చేసినా కానీ మేము దాన్ని ఎంకరేజ్ చేయం, అది మన పార్టీ విధానం. కానీ పాపం వైసీపీది అలా కాదు. స్టీల్ ప్లాంట్ గురించి ఏమైంది అని అడిగితే మన పచ్చి బూతులు తిడతారు, ఇంట్లో వాళ్ళని తిడతారు. ఎవరికి భయం? నేను సమస్య ఎక్కడుంది? ఇక్కడ ఇన్ని సమస్యలు ఉన్నాయి మనకి. స్టీల్ ప్లాంట్ కోసం దాదాపు 32 మంది అఫీషియల్ లెక్కలుగా చెప్తారు, కానీ 151-152 మంది ప్రాణాలు పోయారని చెప్తారు. మొత్తం ఉమ్మడి రాష్ట్రంగా ఇంక్లూడ్ తెలంగాణతో సహా చనిపోయారు. కులాలకి మతాలకి అతీతంగా అన్ని కులాల్లో అన్ని మతాల్లోని వ్యక్తులు చనిపోయారు. యువత ముఖ్యంగా 16, 17, 18, 22 ఇలాంటి యువత చనిపోయారు. అంటే ఒక ఉపాధి, ఒక పరిశ్రమ వస్తే ఒక పరిశ్రమ రావటం కాదు, అది జాతికి అభివృద్ధికి అది చాలా బలమైన సంకేతం. ఇనుపక మనకి అయాన్ ఓర్ని, స్టీల్ని అవసరం ఉన్న అత్యంత వాడే అత్యంత ఉత్పత్తి చేసే దేశాల్లో మనకి అవసరం ఉన్న దేశాల్లో మనం 2వ స్థానంలో ఉంటాం. వారు ఇందాక వారు స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు ఇచ్చిన లిస్టులో చదువుతూ ఉంటే నాకు అనిపించింది, చూశాను. అంటే ఇంత కీలకమైంది ఉక్కు పరిశ్రమ అనేది. చాలా కష్టాలు పడి కోరుకున్నాం, తెచ్చుకున్నాం, పోరాటాలు చేసి తెచ్చుకున్నాం. ఎందుకు మహాత్మా గాంధీ గారికి మనం దండం పెడతాం? అంబేద్కర్ గారికి ఎందుకు మోకరిల్లుతాం? ఎందుకంటే వాళ్ళు చేసిన త్యాగాలు మర్చిపోలేదు మేము, ఈ జనరేషన్ ఈ తరం మేము మర్చిపోలేదు అని మనం చెప్పడానికి. అలాగే ఎంతో కష్టపడి అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 67 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు, 7 మంది ఎంపీలు రాజీనామాలు, 32 మంది యువకులు బలిదానాలు, ఇవన్నీ కలిపి వచ్చింది మనకి. స్టీల్ ప్లాంట్ అనేది కేవలం ఒక చిన్న పరిశ్రమ కాదు, అది ఆంధ్రుల తాలూకు ఆత్మగౌరవం. అది చాలా పోరాట తెచ్చుకుంది. అది ఆ పోరాటానికి ఈ రోజున ప్రైవేటీకరణ అంటే ఆ పోరాటానికి విలువ లేకుండా చేయటమే. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే నువ్వు కూర్చోబెట్టి భారతీయ జనతా పార్టీతో మోదీ గారితో గొడవ పెట్టుకోమంటారు నన్ను. వాళ్ళందరి కోరిక అదే, వైసీపీ నాయకుల కోరిక. నువ్వు వెళ్ళి మాట్లాడు, నువ్వు వెళ్ళి గొడవ పెట్టుకోను. నాకు గతంలో కూడా చెప్పాను, నేను వెళ్తున్నప్పుడు